హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అన్షూ టఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మేము 3 నెంబర్స్ ఇచ్చాం కదా, 3 నెంబర్స్కి వాట్సాప్ ఉంది. డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు, కాబట్టి మీరు డైరెక్ట్గా చాట్ చేస్తే మాత్రం మీకు ఫాస్ట్గా మేము 3 నెంబర్స్లో కూడా రిప్లై ఇస్తాము. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉందండి. పేటిఎం కానీ అమెజాన్ పే కానీ ఇంకా వేరే ఇతర ఏ పేలు కూడా చేయకండి. ఓకే, అమెజాన్ పే ఇవేమీ లేవు మాకు, గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీరు ఇన్ కేస్ చేస్తే కనుక మేము కన్సిడర్ చేయము. థర్డ్ నెంబర్కి ఎలాంటి అకౌంట్ డీటెయిల్స్ లేవండి, సో దానికి కనుక ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక మేమే మీకు ఫస్ట్ నెంబర్ ఇచ్చేస్తాము, ఆ నెంబర్కి మాత్రమే చేయండి. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కొంచెం ఒకటేలాగా ఉంటాయి, సో అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడున్న నెంబర్కి చేసేస్తున్నారు అనమాట, లాస్ట్ నెంబర్కి చేసేస్తున్నారు. సో లాస్ట్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ లేవు, మేము ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి మాత్రం మీరు పే చేయండి. ఈ సారీస్ ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ బ్యాక్ పెట్టానండి. 1 ఇయర్ బ్యాక్ పెట్టినప్పుడు కూడా మనకి బల్క్లో అనమాట, ఆల్మోస్ట్ ఒక 200 సారీస్, అప్పట్లో 200 సారీస్ మాత్రమే తెప్పించాము. 200 సారీస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయి ఇంకా అడుగుతూనే ఉండే అనమాట అప్పట్లో. ఇది 1 ఇయర్ బ్యాక్. అప్పుడు ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇంకా పడగా మనకి ఈ అకీరా జార్జెట్ ఉంది కదా, అది అంటే ఆ క్వాలిటీ మనకి ఇప్పటికీ స్టాక్ వచ్చింది. ఇక్కడ మేము పెట్టింది హాఫ్ మాత్రమే అండి, ఇంకొక హాఫ్ మనకి వేరే ప్యాక్ అంటే పెద్ద పెద్ద పార్సెల్స్ వస్తాయి కదా దాంట్లో ఉన్నాయి. ఇంకా మొత్తం ఓపెన్ చేసి సర్దాలి అంటే టైం కూడా లేదు అనేసి మేము సర్దలేదు. చూడండి మొత్తం ఈ ర్యాక్ మొత్తం ఇచ్చేసాము, అండ్ ఇక్కడ కూడా కొన్ని పెట్టాము. ఇంకా లోపల ఇంకా ఉన్నాయండి, పెద్ద పార్సెలే ఒకటి ఉంది ఓపెన్ చేయాల్సిన పార్సెల్, నేను ఇక్కడ మీకు చూపించట్లేదు అనమాట. చక్కగా మీరు ఈవినింగ్ వరకు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని సారీస్ అయినా ఉన్నాయి, కాకపోతే తొందరగా అయిపోతాయా కొంచెం మరి లేట్గా అవుతాయా అనేది నాకు తెలీదు. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూపిస్తాను, పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం అది టోటల్గా మాది బాధ్యత ఉంటుంది. మీరు ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి అంటే వీడియోలో ఎడిటింగ్ లేకుండా సింగిల్ వీడియో ఒక 1 మినిట్ తీసుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసే సారీ రిటర్న్ తీసేసుకుంటాము. మీరు రిటర్న్ చేసేటప్పుడు ఏదైతే కొరియర్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ని కూడా యాడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదు అంటే మీరు వేరే ఏదైనా సారీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, మనకి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటిడిసి సర్వీస్ కూడా ఉంది. పోస్టల్ అయితే కనుక ప్రతి ఆర్డర్లో కూడా పోస్ట్లో పంపించండి అని మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఈ సారీ అనేది మీకు చూపిస్తాను, ఇట్ సైడ్ చూపిస్తాను. చూడండి మొత్తం కూడా మనకి వైట్ బేస్ అకీరా జార్జెట్ వస్తుంది, వైట్ బేస్లో ఉంది సారీ అంతా కూడా. చాలా అంటే చాలా క్యూట్ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ పింక్ కలర్. దాని మీద ఫ్లవర్స్ అనేది ఇలా ఇచ్చారు, ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి రెగ్యులర్గా ఉండే సిస్టర్స్కి అయితే కనుక ఈ సారీ గురించి బాగా తెలుసు, చాలా మంది కూడా తర్వాత కూడా అడిగారనమాట, కాకపోతే అప్పుడు మనకి స్టాక్ రాలేదు, ఇప్పుడు మనకి ఫుల్ స్టాక్ అనేది వచ్చేసింది. కాబట్టి చక్కగా మీరు ఈవినింగ్ వరకు కూడా ఆర్డర్ చేసుకోండి అండి, ఈవినింగ్ వరకు ఉంటే కనుక. ఇది మనకి పళ్ళు, ఓకే, సారీ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము పే చేయండి అని చెప్పిన తర్వాత మీకు నంబర్ పెట్టిన తర్వాత చాలా మంది సిస్టర్స్ అప్పుడు పే చేయకుండా నెక్స్ట్ డేకి పే చేస్తున్నారు, ఈవినింగ్కి పే చేస్తున్నారు, అప్పటికి సారీస్ అయిపోతున్నాయి. మీరు 5 to 10 మినిట్స్లో పే చేసేసి ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేది మీరు ఏ నెంబర్కి అయితే ఫాలో అవుతారో అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, ఓకే, పే చేసిన తర్వాత. ఒకవేళ ఇన్ కేస్ మీరు లేట్గా పే చేయాలి అని అనుకుంటే కనుక ఒకసారి మళ్ళీ మెన్షన్ చేయండి, ఇప్పుడు మేము పే చేయొచ్చా అని అడిగితే కనుక సారీస్ ఉంటే కనుక మేము వెంటనే పే చేయండి అని చెప్తాము. అలా కాకుండా 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత అంటే ఈలోపు అడిగే సిస్టర్స్కి మీకోసం తీసి పక్కన పెట్టినా కూడా ఈలోపు అడిగే సిస్టర్స్కి మేము ఆ సారీస్ ఇచ్చేస్తూ ఉంటామన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే 2 నెంబర్స్కి దయచేసి ఎవరు ఫాలో అవ్వద్దండి. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మొన్న రాత్రి ఏం జరిగింది అనేది. అలాగే నిన్న రాత్రి కూడా మాకు 1 o'clock అయిందండి పడుకోవడానికి, ఒక సిస్టర్ 2 చోట్ల పెట్టేశారు. 2 చోట్ల పెడితే 2 చోట్ల ఆ సారీస్ని వాళ్ళు తీసి పెట్టారు పక్కకి, వీళ్ళు తీసి పెట్టారు పక్కకి. ఒకరికైతే మేము ప్యాక్ చేసి కూడా పంపించేసాము, అంటే ఒక నెంబర్లో, ఇంకొక నెంబర్లో మాత్రం ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు అని చెప్పాను కదా, అది స్టాప్ అయి ఉంది. సో మళ్ళీ మొత్తం చెక్ చేసుకుంటే ఇక్కడ 2 చోట్ల పెట్టింది వస్తుంది. దయచేసి మీరు ఎవరు కూడా 2 చోట్ల పెట్టకండి, పెడితే దానివల్ల ఏమవుతుందంటే 3-4 మనుషులు రాత్రి 12 వరకు కూర్చుని లెక్కలేసుకుంటూ కూర్చోవాలంటే మళ్ళీ మేము మార్నింగ్ లేగాలి, మళ్ళీ అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటూ రావాలి అంటే కష్టం కదా. ఈ ఒక్కటి నన్ను ఎక్స్క్యూజ్ చేసి మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రం ఫాలో అవ్వండి, ఏ నెంబర్కి మీరు ఫాలో అయినా కానీ ఫాస్ట్గా అయితే మీకు రిప్లై ఇస్తారు. ఉందా లేదా, మీరు ఉందా అవైలబుల్ ఉందా అని అడగకుండా
అవైలబుల్ ఉంటే పే చేస్తాము. చూసారా మా మదర్ ఆల్రెడీ నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు, నిన్ను కూడా ఇచ్చారు. ఓకే, ఉందా అని అడగకుండా ఉంటే కనుక పే చేస్తాము అని చెప్పారనుకోండి, వెంటనే మీ నంబర్ మీద మేము ఆ సారీ పక్కన పెట్టేస్తాం. 5 to 10 minutes పే చేసేసి మీరు ఆ పేమెంట్ డీటెయిల్స్ పెట్టేసి అడ్రస్ కూడా పెట్టేస్తే మేము ఫాస్ట్గా కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా అండి, ఈవినింగ్ కల్లా మేము అందరికీ ప్యాక్ ఫొటోస్ పెట్టేస్తాము అని. కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము అందరికీ ఈవినింగ్ వరకు ప్యాక్ పెట్టలేకపోతున్నాము, నెక్స్ట్ డే పడుతుంది, ఒకరోజు అయితే లేట్ అవుతుంది. కాబట్టి మీరేంటి అంటే మేము ప్యాక్ ఫోటో పెడతాం, ఆ ప్యాక్ ఫోటో మీద ఒక డేట్ ఉంటుంది చూడండి, ఆ డేట్ నుంచి 5 working days డిటిడిసి, 10 working days వచ్చేసరికి పోస్టల్ వేసుకోండి, ఆ డేస్ వేసుకోండి, అలా కౌంట్ చేసుకోండి. పెట్టగానే ట్రాకింగ్ నెంబర్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు కొంతమంది సిస్టర్స్. మాకు మినిమం 1 day అయితే పడుతుందండి, ఒక్కొక్కసారి ఆర్డర్స్ ఎక్కువ దాన్ని బట్టి కూడా. ఎందుకు నిన్నటివి కాదు, మొన్న ఈవినింగ్ ఆర్డర్ అయినవి కూడా ఇంతవరకు ఈ రోజు వరకు, ఇప్పుడు నేను మార్నింగ్ చేస్తున్నాను, లేట్గా పెడుతున్నాను కదా వీడియో, ఇప్పటి వరకు మాకు ప్యాకింగ్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ ఉండేసరికి ఎంతవరకు అనగా తీస్తూనే ఉంటాం, ప్రింటింగ్ తీస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉన్నాయి, కానీ మాకు ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. అది కంప్లీట్ చేసుకుంటాం ఏదో ఒక రోజు హాలిడే పెట్టేసి. ఓకే, ఇదైతే మాత్రం బ్లౌజ్ చాలా మంచిగా వచ్చింది. మెటీరియల్ మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది అకీరా జార్జెట్ అంటే. ఓకే, కింద కమెంట్ సెక్షన్లో 1 year back లేకపోతే ఒక 9 months back ఈ సారీస్ ఎవరైనా తీసుకున్నట్లుగా మీకు గుర్తైతే ఉంటే కనుక తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి, ఈ సారీ మేము తీసుకున్నామని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అనేసి. ఓకే, చాలామంది ఫేవరెట్ కలర్ అన్నమాట ఇది. లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఏదో ఒక విషయం అయితే చెప్పాలి అనుకున్నా, ఓకే ప్యాక్ ఫోటో ఉంది కదా అండి, ప్యాక్ ఫోటో మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అవడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం. ఒక్కొక్కసారి కొంతమంది సిస్టర్స్కి ఒక టిక్కే వెళ్తుంది, అప్పుడు మాకు ఫోన్ టోటల్గా హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఒక టిక్ వెళ్ళిన టైంలో ఒక 1/2 hour పక్కకు పెట్టేస్తే కానీ అది మళ్ళా బ్రీత్ దానికి రావట్లేదు, అది ఊపిరి ఆడట్లేదు అనమాట. కాబట్టి కొంచెం మేము పెట్టిన ప్యాక్ ఫోటో ఏదైతే ఉందో అది సేవ్ చేసి పెట్టుకోండి. శారీ గురించి కన్నా నేను ఈ మ్యాటర్ ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఒకసారి మాత్రం శారీ మీద ఒకసారి ఇలా చూసేయండి, సరిపోతుంది. అలాగే మీకు ఒక వైట్ పెట్టికోట్ కూడా చూపిస్తాను, ఇప్పుడు వైట్ పెట్టికోట్ తీసుకొచ్చి చూపిస్తాను. ఇలాంటి వైట్ శారీస్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. పెట్టికోట్ చూపిస్తాను, పెటికోట్ వచ్చేసి మనకి వైట్ కలర్ పెటికోట్ చూపిస్తున్నా నేను, ఫిష్ కట్ మోడల్ పెటికోట్ అండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా షేప్ కూడా చూడండి, ఫిష్ కట్ లాగా వస్తుంది అనమాట. ఇది 2XL and 3XL వాళ్ళకే వస్తుంది. అట్ ది సేమ్ టైం నా పర్సనాలిటీకి కూడా ఇదే పెటికోట్ నేను యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇట్లా మనం నాట్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నా పర్సనాలిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. దట్టు మనకి స్ట్రెచ్బుల్ కూడా ఉంటుంది, స్ట్రెచ్బుల్ ఉంటుంది. నడవడానికి వస్తుందా రాదా అంటే మనం కాటన్ పెట్టికోట్ వేసుకుంటే సాగే గుణం ఉండదు దానికి, ఇది మనకి సాగుతుంది అనమాట, ఎంతైనా వస్తుంది. సింగిల్ పెట్టికోట్ కావాలన్నా కూడా ఇస్తాము. పెట్టికోట్ కాస్ట్ వచ్చేసి 560 rupees అండి. సింగిల్ పెట్టికోట్ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట, 560 rupees మీరు పే చేస్తే సరిపోతుంది. ఈ ఫిష్ కట్ మోడల్ అనేది పర్ఫెక్ట్గా చూపించాలి అంటే నేను ఇలా పట్టుకుని చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అండ్ నడవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు పెటికోట్ కావాలి అంటే కనుక పెటికోట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేయట్లేదు, శారీ కాస్ట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి మీకు పెటికోట్ కావాలి అంటే 560 rupees అండి, ఫ్రీ షిప్పింగ్ అనమాట. సింగిల్ పెటికోట్ కూడా ఇస్తాము, అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది దీంట్లో. పెటికోట్లో వైట్ ఉంది, బ్లాక్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు పెటికోట్ కావాలంటే బ్లాక్ పెటికోట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఓకే, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూసారు కదా స్టాక్ అయితే ఎంత కనిపిస్తుందో మీకు. ఇది కాకుండా మళ్ళీ సేమ్ ఇక్కడ ఎంతైతే మీకు ఉందో యాజ్ టీస్గా అంత స్టాక్ మనకి, పార్సిల్ ఇంకా ఓపెన్ చేయలేదు దాంట్లో కూడా ఉంది. ఎవ్రీడే మంచి కలెక్షన్స్ అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాం, తప్పకుండా వీడియోస్ అన్ని వాచ్ చేయండి. మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.